సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఎట్టకేలకు ఇళ్ల పట్టాల అద్దెదారులకైతే శుభవార్తే వచ్చేలా ఉందన్నమాట. ఇంటి నిర్మాణ సాయాన్ని పెంచాలి కేంద్రానికి గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి అయితే తెలియజేయడం జరిగింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ కింద చేపట్టనున్న ఇళ్ల నిర్మాణానికి, ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే గతంలో ఇచ్చే డబ్బులు అయితే చాలా తక్కువ అయితే ఉండేవి అన్నమాట. ఇప్పుడైతే రేట్లన్నీ పెరిగినాయి కాబట్టి అన్నీ పెంచాలంటున్నారు. ఇంటి నిర్మాణానికి కేంద్రం ఇస్తున్న యూనిట్ మొత్తాన్ని పెంచాలని చెప్పేసి ఈయన అయితే కోరారన్నమాట. పిఎంఏవై గ్రామీణ్ 2.0 ఈ నెల 15 ప్రారంభిస్తున్నట్లు సందర్భంగా కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అయితే అన్ని రాష్ట్రాల గృహ నిర్మాణ శాఖ మంత్రులకు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్థసారథి మాట్లాడుతూ ఈ పథకం కింద ఇంటి నిర్మాణాన్ని కేంద్రం 1.20 లక్షల యూనిట్లు వ్యయాన్ని అయితే నిర్ణయించింది. అందులో 72,000 అందిస్తుంది, మిగతా మొత్తాన్ని రాష్ట్రాలు భరిస్తూ ఉన్నాయి. కేంద్రం ఇచ్చే సాయాన్ని పెంచితే లబ్ధిదారులకు మేలు జరుగుతుందని విజ్ఞప్తి చేశారు. జంషేడ్పూర్ వేదికగా పిఎంఏవై గ్రామీణ్ 2.0 ప్రధాని మోడీ ప్రారంభించనున్నారన్నమాట. సో జంషేడ్పూర్లో ప్రారంభిస్తున్నారు దీన్ని. ఈ కార్యక్రమంలో బాపట్ల, పల్నాడు, నంద్యాల, నెల్లూరు జిల్లాల లబ్ధిదారులు వీడియో సమావేశాల ద్వారా మాట్లాడబోతున్నారు. సో ఏదేమైనా మొత్తం మీద గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో మనకి 15 సెప్టెంబర్ నుంచి కొత్త గృహ నిర్మాణానికి సంబంధించి పథకం అయితే ప్రారంభమవుతుంది. 2.0 అనమాట ఇది, పిఎంఏవై 2.0. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు అయితే విడుదల చేయబోతుంది ఏపీకి. సో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి పెంచాలని చెప్పేసి ప్రభుత్వాలు అయితే అడుగుతున్నాయి అన్నమాట. సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్.